మీ ఐడియా ఏంటి బీజేపీలో ఏ రోల్ ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళేం రోల్ ఇస్తా ఉన్నారు అంతా చెప్తారు అన్కండిషనల్ కానీ ఏదో ఒకటి మాట్లాడుకునే బీజేపీలో జాయిన్ అయి ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏదో ఒక రోల్ ఇస్తారనే భావించి ఉంటారు ఎట్లా ఎట్లా సేవ్ చేయబోతున్నారు బీజేపీకి రోల్ అన్న విషయం రాలేదండి ఇక్కడ ఇంకోటి కూడా నేను ఒకటి ఐ వాంట్ మెన్షన్ ఇట్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవడం వల్ల బీజేపీ పిలిచిందంటే అది ఇంపాసిబుల్ అండి అసలు నేను ఇచ్చిన ఏ స్పీచెస్ కూడా లక్ష్మణ్ గారు చూడలేదు అసలు ఆయనకి తెలియదు సో ఏవీ తెలియనప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేస్తున్నానా లేకపోతే జనసేనకి సపోర్ట్ చేస్తున్నానా లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అన్న విషయం మీద ఆయనకి ఎలాంటి ఐడియా కూడా లేదు లేనప్పుడు నాకు నేను ఆయన్ని కలిసినప్పుడు బాగుంది అని చెప్పినప్పుడు ఓకే నా తరపున కూడా నేషనల్ పార్టీకి నేను కొంచెం నా తరపున కొంచెం ప్రజలకి సహాయ సహకారాలు లేకపోతే తప్పులు బయట జరిగినా లేకపోతే పార్టీలో జరిగిన పార్టీలో జరిగినా కూడా ప్రశ్నించే అధికారం మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే సమాజంలో ఒక మామూలు వ్యక్తిగా ప్రశ్నించగంటే అడిగే హక్కు అడిగే అధికారం కూడా అందులో ఉంటుంది అంటే మనం స్పెషల్గా లే లేదు ఈ పలానా వ్యక్తి మాట్లాడిన తప్పు అసలు మన పార్టీ నుంచి ఇలా మాట్లాడకూడదు అడిగే హక్కు కూడా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి నేను పార్టీ కోసం పనిచేయటానికే ఇష్టపడ్డాను తప్ప పోస్టుల గురించి ఇంకా డిస్కషన్ రాలేదండి